హాయ్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. మేము మీకు ప్రతి ఎపిసోడ్లో ఎన్నో సరికొత్త నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపిస్తున్నాం కదా. అలాగే ఈరోజు మన షెఫ్ కూడా మనందరికీ రెండు కొత్త అండ్ చాలా చాలా టేస్టీగా ఉండే నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపించబోతున్నారు. మరి ఆ డిషెస్ ఏంటి, వాటి తయారీ ప్రాసెస్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మా షెఫ్ మస్తే జోగరావు గారు. అండి షెఫ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా బాగున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో చెప్పండి షెఫ్ గారు, ఈరోజు మనం ఆడియన్స్ కోసం ఏ నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపించబోతున్నామండి? మనలో చాలా మంది ఏదైనా రెస్టారెంట్ కానీ హోటల్ కానీ వెళ్ళేటప్పుడు స్టార్టర్ ఆప్షన్స్ చూస్తే తప్పకుండా అందరికి కనిపిస్తుంది టిక్కా. సో అయితే ఏంటంటే ఈ టిక్కాలో ఒక రకమైన మహి టిక్కా, ఫిష్ టిక్కా తయారు చేసి చూపిస్తానండి. సో మహి టిక్కా అంటారు. సో అలాగే చైనీస్ లో స్పెషల్ సీజనింగ్ ఫైవ్ స్పైస్ పౌడర్. సో ఈ ఫైవ్ స్పైస్ తో ఫైవ్ స్పైస్ గ్రిల్ చికెన్ తయారు చేసి చూపిస్తానండి. సో రెండు స్టార్టర్ సిరీస్ తయారు చేసుకుందాం. సో ఒకటి వచ్చి మహి టిక్కా, అలాగే రెండోది ఫైవ్ స్పైస్ గ్రిల్ చికెన్. ఓకే, నైస్ అండి. సో ఒకటి ఫిష్ స్టార్టర్, అలాగే ఇంకొకటి చికెన్ స్టార్టర్, రెండు కూడా రెండు డిఫరెంట్ రీజన్స్ నుంచి మా అందరికి తయారు చేసి చూపించబోతున్నారు అన్నమాట. సూపర్ అండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వాటి తయారీ ప్రాసెస్ ఏంటో మా అందరికి చూపించేసేయండి. షూర్ అండి. ముందుగా నేను మహి టిక్కా తయారు చేసి చూపిస్తానండి. మహి టిక్కాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫిష్ బోన్లెస్ 400 గ్రాములు, పెరుగు 1 కప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, జీరా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, మస్టర్డ్ ఆయిల్ 3 స్పూన్లు, డేగీ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, కస్తూరి మేతి 1 స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్, లెమన్ జ్యూస్ 1 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్. మహి టిక్కాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. సో ఈ మహి టిక్కా ఏంటంటే మనకి ఫిష్ టిక్కా, దీనికోసం ఫిష్ బోన్లెస్ తీసుకోవాలి. సో ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఫిష్ ఇక్కడ రెడీగా ఉంది మనకి. సో దీనికోసం మ్యారినేషన్ రెడీ చేసుకోవాలండి. సో ఈ మ్యారినేషన్ ఏంటంటే 2 స్టెప్స్ ఉంటుంది. అంటే ఫిష్కి ఒక మ్యారినేషన్ చేస్తాం, మళ్ళీ సెపరేట్గా వేరే మ్యారినేషన్ చేసుకొని దానిలో మిక్స్ చేస్తాం. సో ముందుగా మనం ఫిష్ మ్యారినేట్ చేసుకుందాం. సో ఈ ఫిష్ ముక్కలు దీనిలో తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ చేప ముక్కల్ని తీసుకున్నారండి? సో ఇది వచ్చి మనకి తిలాపియా అండి. మీరు ఏదైనా బోన్లెస్ ఫిష్ తీసుకోవచ్చు, ఏ చేప అయినా పర్లేదు. సో దీంట్లో ముందుగా నిమ్మరసం, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ఉప్పు. సో వేసుకుని దీన్ని ఒకసారి ప్రీ మ్యారినేషన్ చేసుకోవాలి. అంతేనండి, జస్ట్ ఈ ఇంగ్రీడియన్స్ మాత్రమే వేసుకోవాలి. ఇవే వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని. సో జనరల్గా ఏంటంటే మనకి టిక్కా అనేసరికి ఎక్కువగా తందూరులో కుక్ చేయాల్సి వస్తుంది. సో అలా తందూరులో కాకుండా ఇలా ఈజీగా ఇంట్లో కుక్ చేయడం కోసమని, ఈజీగా ఉండడం కోసం ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఈ చేప ముక్కల్ని ఇలా మళ్ళీ పక్కన పెట్టుకుందాం. సో ఇంకా అదే బౌల్లో నెక్స్ట్ సెకండ్ మ్యారినేషన్ చేస్తాం. సో దీనిలో మనం మెయిన్ మ్యారినేషన్ చేసుకుందాం అండి. సో దీంట్లో ముందుగా ఆవాల నూనె వేసుకోవాలి. సో టిక్కా అన్నారు కాబట్టి డెఫినెట్ గా ఆవాల నూనె, ఆవాల నూనె వేసుకోవాలి. సో ఈ ఆవాల నూనెతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆవాల నూనెలో మళ్ళీ దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో చేప ముక్కలు పట్టించాం అయినప్పటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా మళ్ళీ వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా పెరుగు. సో పెరుగు కావాలంటే మీరు పెరుగుని ఒక క్లాత్లో వడగట్టి హంకర్డ్ అంటే వడగట్టిన పెరుగు, గడ్డలాగా ఉన్న పెరుగుని తీసుకోవచ్చు. సో నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా మిక్స్ చేయొచ్చు. బట్ ఇలా మిక్స్ చేసినప్పుడు క్వాంటిటీ చూసి వేసుకోవాలి. ఓకే. సో అలాగే దీంట్లో డేగీ చిల్లీ పౌడర్. డేగీ చిల్లీ అంటే ఏంటంటే మనకి కారం అనమాట. సో ఇది స్పెషల్లీ ఏంటంటే మనకి కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది ఈ డేగీ చిల్లీ. సో స్పైస్ ఎలా ఉంటుందండి, రెగ్యులర్ కారంతో? రెగ్యులర్ కారంతో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంటుంది దీంట్లో. సో అలాగే దీంట్లో చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా కూడా వేస్తున్నాను. అలాగే గరం మసాలా పొడి, అలాగే బ్లాక్ సాల్ట్. సో ఈ బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ బ్లాక్ సాల్ట్ కూడా దీనిలోనే వేస్తున్నాం. అలాగే కొద్దిగా కస్తూరి మేతి పౌడర్ క్రష్ చేసి వేసుకోవాలి. సో దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఏంటంటే ఈ మహి టిక్కాలు అంటే ఫిష్ టిక్కాలో చాలా రకాలు ఉంటాయండి. కొంతమంది ఎల్లో మ్యారినేషన్ చేస్తారు, కొంతమంది రెడ్ మ్యారినేషన్ చేస్తారు. సో ఇక్కడ నేను వచ్చి రెడ్ మ్యారినేషన్ చేస్తున్నాను. సో ఎల్లో మ్యారినేషన్ ఏంటంటే మనకి ఎల్లో చిల్లీ పౌడర్ యూస్ చేస్తూ అది ఇంకా మళ్ళీ సెపరేట్ మ్యారినేషన్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి రెగ్యులర్ టిక్కా మ్యారినేషన్, రెడ్ మ్యారినేషన్లో చేస్తున్నాను. సో ఈ డిష్ కి మహి టిక్కా అని ఉంది కదండి, అంటే మహి అంటే ఏంటంటే? మహి అంటే ఫిష్ అండి. మచ్లీ అంటే అలా ఫిష్ అని వాడుకుంటారు.
మహి అంటారు. సో స్పెషల్లీ ఏంటంటే మనకి ఇది ఏంటంటే పంజాబ్ డిష్ అయినప్పటికి మనకి ఆల్మోస్ట్ మనకి నవాబుల్ టైం నుంచి ఉంది ఇది డిష్. చాలా టేస్టీగా వస్తుంది. సో మంచి స్టార్టర్ ఇది. ఓకే, దీనిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. చేప ముక్కలు పట్టించాం, అయినప్పటికీ దీనిలో కూడా కొద్దిగా ఉప్పు అనేది పడుతుంది. సో మంచిగా మనకి మ్యారినేషన్ అనేది రెడీ అయిపోయింది. సో చేప ముక్కల్ని మనం ఆల్రెడీ ప్రీ మ్యారినేట్ చేసాం కదా, దీన్ని ఇంకా దీంట్లో వేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇంకా ఇందులో వేసుకొని మిక్స్ చేసి డైరెక్ట్గా కుక్ చేసుకోవడమేనా లేదా కొద్దిగా? లేదండి, దీన్ని ఏంటంటే కాసేపు మనం ఒక సుమారు ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకి చక్కగా ఈ మసాలా అంతా చేప ముక్కలకి పడుతుంది అనమాట. సో అప్పుడు మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా ఇలా కలుపుకున్నాం కదా చేప ముక్కల్ని, మంచిగా నానేయి కూడా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక వన్ అవర్ వరకు. సో ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసుకుందామండి. సో ఏంటంటే దీన్ని మనం తందూరులో కాకుండా మనం ప్యాన్ పైన చేస్తున్నాం. సో స్టవ్ వెలిగించండి. సో ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కదండి. యా, సో అంత ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. కొద్దిగా గ్రీస్ చేయడం కోసమని మనం నూనె వేసుకుందాం. ఓకే, సో వీటిని వేసుకుందాం మంచిగా ప్యాన్ పైన. ఓకే, ఇలా పల్చగా కట్ చేయడం కాబట్టి త్వరగానే అయిపోతుంది. మసాలా ఘాట్ అనేది వస్తుంది. అవునండి, దీంట్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ అడిషనల్గా అవసరం ఉండదు కదండి. ఇంకా మరి అడిషనల్ కాదండి, కొంచెం ప్యాన్ గ్రీస్ చేయడం వరకు వేసాం సరిపోతుంది. సరే, రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మంచిగా కాల్చుకోవాలి. సో ఈ విధంగా ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకున్నా కదండి. అవునండి, సో మంచిగా రెడీ అయిపోయింది ఫిష్ అనేది. సో ఇంకా కుక్ అయినట్టే కదండి. ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని కాంబినేషన్గా మిన్ చట్నీ బాగుంటుందండి, టిక్కాతో చట్నీ చాలా బాగుంటుందండి. సో మిన్ చట్నీ తీసుకున్నా ఇక్కడ నేను. సో ఈ విధంగా ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని మనం ప్రజెంట్ చేసుకుందాం. సో తందూరు లేకుండా ఉంటే ఇలా ప్యాన్ పైన చిన్న చిన్న పీసెస్గా తీసుకొని చేసుకుంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది కూడా. మంచి స్టార్టర్. మహి టిక్కా రెడీ అయిందండి, ప్లీజ్ ఎంజాయ్. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా బాగుందండి చూడడానికి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా మహి టిక్కా, దీన్ని టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. మహి టిక్కకి కావలసిన పదార్థాలు: ఫిష్ బోన్లెస్ 400 గ్రాములు, పెరుగు 1 కప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, జీరా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, మస్టర్డ్ ఆయిల్ 3 స్పూన్లు, దేగి చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, కస్తూరి మేతి 1 స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్, లెమన్ జ్యూస్ 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్. మహి టిక్కా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చేప ముక్కలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో ఆవాల నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పెరుగు, దేగి చిల్లీ పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా పొడి, బ్లాక్ సాల్ట్, కస్తూరి మేతి వేసి బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి చక్కగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను ప్యాన్ మీద వేసుకొని 2 వైపులుగా చక్కగా కాల్చుకోవాలి. చేప ముక్కలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మహి టిక్కా రెడీ. మహి టిక్కాకి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూసారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉందండి, మంచిగా దీని తాలూకు వేసిన కసూరి మేతి ఫ్లేవర్ ఏదైతే ఉందో చక్కగా, అలాగే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని, స్పైసెస్, ఆ ఘాటు అనేది చేపలో చక్కగా ఇంకిపోయి తింటేనే అలా మెల్ట్ అయిపోయి సూపర్ టేస్టీగా ఉందండి. ఇది ఒక మంచి స్టార్టర్ అండి. సూపర్ అండి షెఫ్ గారు, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ డిష్ చాలా చాలా బాగుందండి. అండ్ ఓవరాల్గా చూస్తే మ్యారినేషన్ కాకుండా మిగతా టైం చూసుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోయిందండి. మన సెకండ్ రెసిపీ 5 స్పైస్డ్ గ్రిల్డ్ చికెన్. 5 స్పైస్డ్ గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ 250 గ్రాములు, నిమ్మరసం 1 స్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 5 స్పైస్ మసాలా పొడి 1 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్,
ఉప్పు రుచికి సరిపడినంత ఫైవ్ స్పైస్ గ్రిల్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో మనకి ఫైవ్ స్పైస్ గ్రిల్ చికెన్ కోసం చికెన్ బ్రెస్ట్ బోన్లెస్ తీసుకున్నానండి. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఇదేంటంటే గ్రిల్ చేసేటప్పుడు మనకి ఈజీగా కుక్ అవుతుంది. సో దీని డిష్ నేమ్ వచ్చేసి ఫైవ్ స్పైస్ అని ఉంది కదండి, ఏంటండి ఆ స్పైసెస్ చెప్పండి. సో చైనీస్ స్పెషల్ సీజనింగ్ అండి ఈ ఫైవ్ స్పైస్ అంటే. దీంట్లో ఏంటంటే మనకి అంటే రెగ్యులర్ గా దొరికే ఇంగ్రీడియంట్స్ ఏ దీంట్లో వచ్చి సోంపు, ఓకే, స్టార్ అనీస్, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, అలాగే షెజ్వాన్ పెప్పర్స్. ఓకే, సెకండ్ ఏదన్నారండి? స్టార్ అనీస్, అనాస్ పువ్వు అంటారు కదా. ఓకే, సో అనాస్ పువ్వు, లవంగాలు, సోంపు, దాల్చిన చెక్క, అలాగే షెజ్వాన్ పెప్పర్స్. సో షెజ్వాన్ పెప్పర్స్ నుంచి మనకి స్పైసీ వస్తుంది, లవంగాల తాలూకు ఘాటు మిక్స్ అయ్యి. సో ఈ ఫైవ్ స్పైస్ అనేది చైనీస్ సీజనింగ్ అండి. ఇది చాలా బాగుంటుంది సీజనింగ్. మీరు కూడా ఒకసారి స్మెల్ చేయండి. చాలా చాలా బాగుందండి, ఘాటు మన ఇండియన్ అపెటైట్ కి మ్యాచ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి రెగ్యులర్ గా మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కాబట్టి. బట్ చైనీస్ అంటే కొంచెం బ్లంట్ ఉండొచ్చు కదండి వాళ్ళ స్పైసెస్ అనేటివి, కానీ షెజ్వాన్ పెప్పర్ చేసాం కదా, సో దాని వల్ల ఘాటు వస్తుంది. అలాగే దీంతో పాటు మనం ఇంకా టేస్ట్ రావడం కోసం దీనిలో చిల్లీ పేస్ట్ కూడా వేస్తాం. సో మ్యారినేట్ చేసుకుందాం అండి ముందుగా. సో మ్యారినేషన్ రెడీ చేసుకుందాం. కొద్దిగా నూనె తీసుకుందాం ఫస్ట్, రెగ్యులర్ కుకింగ్ ఆయిల్. అలాగే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకుంటాం. అలాగే కొద్దిగా సోయా సాస్. ఓకే, సో ఇది చికెన్ ని మారినేట్ చేయడం కోసం అండి. యా, అలాగే నిమ్మరసం కూడా దీంట్లోనే వేసుకుంటాం. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్. సో ఈ రెడ్ చిల్లీ పేస్ట్ తో మనకి ఈ కారం అనేది వస్తుంది, మంచి స్పైసీనెస్ అనేది వస్తుంది. సో ఈ రెడ్ చిల్లీ పేస్ట్ మనకి రెడీమేడ్ దొరుకుతుంది, కావాలంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇంట్లో తయారు చేయాలంటే దీన్ని ఏం చేస్తామంటే మంచిగా ఎండుమిరపకాయలను చక్కగా నానబెట్టి ఒక 2 గంటలు నానబెట్టి మళ్ళీ దాన్ని ఉడికించి పేస్ట్ చేసుకొని దాంతో కొంచెం ఆయిల్లో కుక్ చేసుకుంటే ఈ రెడ్ చిల్లీ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. సో దీంట్లో మనకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫైవ్ స్పైస్ పౌడర్ దీంట్లోనే వేసేస్తాం. సో ఇది కూడా వేస్తున్నాను. ఓకే, సో ఫైవ్ స్పైస్ గ్రిల్ చికెన్ అనేది రీజన్ స్పెసిఫిక్ అంటే లేదు ఆల్ ఓవర్ వరల్డ్ లో డిష్ అనేది ఫేమస్? లేదండి, ఆల్ ఓవర్ వరల్డ్ కాదు. యాక్చువల్ ఏంటంటే మనకి ఈ ఫైవ్ స్పైస్ అనేది స్పెషల్లీ చైనీస్ దే. సో దానిలో ఏంటంటే మనం చికెన్ యూస్ చేస్తాం, చికెన్ మనం సబ్స్టిట్యూట్ గా అదర్ మీట్ కూడా యూస్ చేసుకోవచ్చు, రెడ్ మీట్ యూస్ చేయొచ్చు, లేదంటే ఫిష్ కూడా యూస్ చేయొచ్చు. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. మ్యారినేషన్ చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. సో ఈ మిక్స్ చేసుకున్న దాంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. సో సోయా సాస్ వేస్తాం, అలాగే కొద్దిగా ఉప్పు కూడా పడుతుంది. సో ఉప్పు వేసుకున్నాక మరోసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇలా కలుపుకొని. సో ఇంకా ఈ మ్యారినేషన్ని మనం చికెన్ పీసెస్కి పట్టిద్దాం. సో చికెన్ పీసెస్ దీంట్లో వేస్తున్నాను. సో అంటే చికెన్ పీసెస్ ని ఇలా చక్కగా మారినేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా పాన్ మీద ఫ్రై చేసుకోవడమేనా అండి? కొంచెం సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఆ టేస్ట్ అనేది ఇంకా వస్తుంది. సో ఇమీడియట్గా కుక్ చేయకుండా కాసేపు మ్యారినేషన్ పట్టనివ్వాలి. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మసాలా ఏదైతే ఉందో ఈ ఫైవ్ స్పైస్ మసాలా దీన్ని మనం మంచిగా పట్టనివ్వాలి. సో ఇది కూడా మనకి మంచి స్టార్టర్. సో దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఓకే, సో ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. షెఫ్ గారు 1 అవర్ అయింది కదండి చికెన్ ని తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు మనం దీన్ని గ్రిల్ చేసుకోవాలి. సో ఇలా గ్రిల్ మార్క్స్ ఉన్న ప్యాన్ తీసుకున్నాను నేను. సో స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టుకుందాం, ప్యాన్ మంచిగా వేడెక్కాలి. సో అప్పుడే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గా గ్రిల్ అవుతుంది. సో కొంచెం సేపు వెయిట్ చేద్దాం. సో ఏంటంటే ఈ ఫైవ్ స్పైస్ గ్రిల్ చికెన్ ఏదైతే ఉందో ఇది మనకి మంచి స్టార్టర్ సైడ్ డిష్ లా ఉంటుంది. సో ఏంటంటే దీనికి చైనీస్ డిష్ అయినప్పటికీ మన ఇండియన్ అపెటైట్ కి తగ్గట్టుగా స్పైసెస్ ఉన్నాయి, దీంట్లో మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా 1 అవర్. సో మసాలా కూడా మంచిగా నాకు తెలిసి పట్టుకుంది, దీనికి చక్కగా అబ్జర్వ్ అయిపోయిందండి, అబ్జర్వ్ అయ్యింది. సో ఇంకా మనం దీన్ని డైరెక్ట్గా గ్రిల్ పైన వేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఓకే, వేడెక్కింది కదండి ప్యాన్, ప్యాన్ కూడా మంచిగా వేడెక్కింది. సో దీనిలో ఎనఫ్ ఆయిల్ ఆల్రెడీ ఉంది.
సో ఇంకా అడిషనల్ గా మనం నూనె వేయాల్సిన పని లేదు అంటే pan ని గ్రీస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అంటే దీనిలో ఎక్సెస్ ఉంది కాబట్టి సరిపోతుంది ఓకే సో దీని ఇలా వేసుకుందాం సో pan అనేది బాగా వేడెక్కాలి అప్పుడే మనకి గ్రిల్ మార్క్స్ కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి సో దీని మంచిగా కాలనివ్వాలి ఓకే सो इमीडियट तिपेटे रूम निम्स अला काल तिपे अब मन की पर्फेक्ट ग्रिल मार्क्स पैन वस्ताई सो वेट चेद्दाम मंच रेंडु वैपुला कालचुकोवाली इटु वैपु मंच कालाली सो अप्पुडे चिकेन पर्फेक्ट उड़की मन की मंच टेस्ट वस्तुंदी सो पर्टिक्युलर चिकेन अनेसर की चिकेन एप्पुडू कंप्लीट कुक सो रा तिनकूडदु सो मनं रेंडु वैपुला कुक अय्येंतवरकु वेट चेद्दाम सो रेड मीट वर की कोई रा तीन ईवन सी फुड मैं एसिडिक अंत सिट्रिक वेसको अला पिकिंग तीन चिकेन अच्छे अला पिकिंग अला रा तीन पनी रहा कंप्लीट कुकाली स्पेषल दीनों साल्मोनेला अने बैक्टीरिया उ मन की चिकेन वेसर की अभी इट इज नॉट गुड फॉर हेल्थ सो ई विधा रेवला कालचुवाली मन की चिकेन अने रेडी अंतना या फाइव स्पाइस ग्रिल चिकन रेडी अयिंदी इंका मनं दीनि स्टव आफ चेसुकोनी सर्व चेसुकोडमा अंडि सर्व चेसुकुंदाम अंडि ओके सो सर्विंग डिश तीसुकुंटा श्योर चाला सिंपल टेस्टीगा कूडा उंटुंदि सो ग्रिल चिकन मनं दीनि पैन ओक्कोक्कटिगा अरेंज चेसुकुंदाम ओके फाइव स्पाइस ग्रिल चिकन रेडी अयिंदी प्लीज टेस्ट चेयंडी श्योर अंडी थैंक यू सो मच वाव चूडडानिकि चाला चाला बागुंदंडी थैंक यू अंडी सो चूसारु कदा फाइव स्पाइस ग्रिल चिकन दीनि टेस्ट चेसे मुंदु कावाल्सिन पदार्थालु तयारी प्रासेस मरोकसारी चूद्दाम फाइव स्पाइस ग्रिल चिकन कि कावाल्सिन पदार्थालु चिकेन ब्रेस्ट 250 ग्रामुलु निम्म रसम ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఫైవ్ స్పైస్ మసాలా పొడి 1 స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత ఫైవ్ స్పైస్ గ్రిల్ చికెన్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ సోయా సాస్ నిమ్మ రసం రెడ్ చిల్లీ పేస్ట్ ఫైవ్ స్పైస్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి తరువాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో చికెన్ బోన్లెస్ ముక్కలను వేసి బాగా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిజ్ లో పెట్టి మారినేట్ చేసుకోవాలి ఆ తరువాత స్టవ్ వెలిగించి pan పెట్టుకొని గంట పాటు మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను पैन मीद वेसकोनी रेंडु वैपुलु चक्कगा फ्राई चेसुकोवाली चिकेन मुक्कलनु बागा फ्राई अय्याक स्टव आफ चेसुकोनी सर्विंग प्लेट लोकी तीसुकुंटे एंतो टेस्टीगा उंडे फाइव स्पाइस ग्रिल चिकेन रेडी फाइव स्पाइस ग्रिल चिकेन की कावाल्सिन पदार्थालु तयारी प्रोसेस चूसारु कदा इप्पुडु दीनी टेस्ट चेस्तां వావ్ చాలా చాలా టేస్టీగా ఉండండి సూపర్బ్ గా ఉంది గ్రిల్ చికెన్ లో ఆ వేసిన ఫైవ్ స్పైసెస్ తాలికు ఫ్లేవర్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది సూపర్ సూపర్బ్ టేస్టీగా ఉండండి తయారీ ప్రాసెస్ కూడా ఎంతో సింపుల్ గా ఉంది షెఫ్ గారు నాకైతే దీంట్లో ఎక్కువగా ఆ వేసిన సోంపు ఏదైతే ఉందో డామినెంట్ గా తెలుస్తుందండి ఆ ఫ్లేవర్ అలాగే స్పైసీ కూడా ఉంది చైనీస్ డిష్ అయినప్పటికీ కూడా ఇది మన ఇండియన్ టేస్ట్ బస్ కి డెఫినెట్ గా మ్యాచ్ అవుతుందండి ఈవెన్ చైనీస్ వాళ్ళు కూడా కొంచెం స్పైసెస్ అన్ని తింటారండి వాళ్ళు కూడా అలా మరీ అంత బ్లాండ్ గా ఉండదు స్పైసీ అంటే చిల్లీ పేస్ట్ వాళ్ళు ఎక్కువగా వాడతారు కాబట్టి వాళ్ళ ఫుడ్ కూడా స్పైసీగా ఉంటుంది ఇన్ఫాక్ట్ ఇందులో మనం ఆ స్పైస్ లో మనకి లవంగాలు వచ్చే కాబట్టి లవంగాల తల ఘాట్ కూడా తెలుస్తుందండి యా సో ఓవరాల్ గా మీరు వేసిన ఫైవ్ స్పైసెస్ అని చాలా చక్కగా తెలుస్తుందండి అండ్ చక్కగా చికెన్ లో అబ్జర్వ్ అయిపోయి సూపర్బ్ గా కుక్ అయిపోయింది థాంక్యూ సో మచ్ అండి షెఫ్ గారు ఇంత మంచి డిష్ ని నాకు అలాగే ఆడియన్సెస్ కి పరిచయం చేసినందుకు థాంక్యూ అండి సో చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్ లో మాహి టికా అలాగే ఫైవ్ స్పైస్ గ్రిల్ చికెన్ ఈ రెండు డిషెస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తయారీ ప్రాసెస్ ఎంతో సింపుల్ గా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో తిని ఎంజాయ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలా రెండు ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ నాన్ వెజ్ డిషెస్ తో మీ ముందు ఉంటాం అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగరావు గారు సైనింగ్ ఆఫ్ బై బై